బుద్ధి లేకపోతే సరే, మనిషి వెరిగింది గానీ ఇంత ఆలోచన లేదు. ఇది చేసిన పనికి నేను సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఓ, నిన్నే తిట్టేది వినబడుతుందా? నాకేమి వినబడతలే. వినబడతలేదా? అవును, నాకేమి వినిపిస్తలే. నువ్వు కూడా పలానా ఆయన లెక్కనే ఉన్నావు కదా, జనాలందరూ తిడుతున్నా నవ్వుకుంటే ఫోటోలకు ఫోజులు ఇస్తాడు. ఇప్పుడు ఫోటోలకు ఫోజులు ఎవరు ఇస్తుండ్రు? ఇక అదొక్కటే తక్కువైంది. ఇక సరే గాని ఫేస్ ఎందుకు అట్లా పెట్టుకున్నావు? నువ్వు చేసిన ఉద్దీర్ఘానికి ఇట్లా కాకుంటే ఇంకెట్లా పెట్టుకుంటారు? నేనేం చేసినా తెలియదా నీకు? ఏం చేసినావో తెలియదా? నేనేం చేసినా? నేనేం చేయలే. చేసిందంత చేసి ఏం తెలవనట్టు ఏం చేయనట్టు అంత నిమ్మలంగా ఎట్లుంటున్నావు అమ్మా? అసలు నిమ్మలంగా ఉండకపోతే ఏం చేయాలి? నీలా కురుకులాడాలా? ఇగో మాట సకారాన్ని చెప్తున్నా, ఉరుకులాడు గిరుకులాడు అనకు, మంచి ఉండది. ఏంటి మంచిగా ఉండకపోతే ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? నీకంత రోషం ఉంటే పైసలు వరేసి మాట్లాడు. ఏంది రాధిక, పైసలు ఎవరైనా వాడిస్తారా? ఖర్చు పెట్టుకుంటారు గానీ. అస్సలే మంట మీద ఉన్నా గీటంలో జోక్లే. జోక్సా? నాకేం పని లేదు మరి, నీకు ఆడుకొచ్చి ఇట్లా జోక్స్ వేసుకుంటూ కూర్చోవాలి. అయితే మాయే గానీ ముందుగా పైసలు దీ. ఎక్కడి పైసలు? ఓకే పైసలు పైసలు అంటున్నావు, నేను ఎప్పుడు తీసుకున్నా పైసలు? నా దగ్గర తీసుకున్నావని నేను చెప్పిందా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు కట్టాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లు, మొన్న మూల మీద రాముల నా దగ్గర తీసుకున్న 5,000, ఎంకన్న దగ్గర తీసుకున్న 3,000, రమేష్ దగ్గర తీసుకున్న 1,213 రూపాయలు, నీ బండి ఈఎంఐ 23,000. తీ జల్దుంది. వాళ్ళకి ఇచ్చేదంటే నువ్వెందుకు అడుగుతున్నావు? నీకేం సంబంధం? నాకు ఫోన్ చేస్తారు పైసల కోసం. నేను పైసలు ఇచ్చేది ఉంటే నీకెందుకు ఫోన్ చేస్తారు? నువ్వు ఎత్తకపోతే నాకు చేస్తారు. అయితే జీతం అంది ఏం చేస్తున్నావు? క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకున్నావు? దానికి బిల్ ఎందుకు ఎగ్గొడుతున్నావు? ఏం చేయాలి మరి ఎగ్గొట్టకుంటే? కట్టినా కొద్ది మీరు తీస్తూనే ఉన్నారు, బాగా కొడుస్తలేదు అప్పు. వేస్తారు మరి, తీసుకున్నప్పుడు చక్కగా కట్టాలి. అవును, నా సొంటలను మట్టుకు మస్తు అడుగుతారు, ఆ పెద్ద పెద్దవాళ్ళని మట్టుకు ఇడిచి పెడతారు. పెద్ద పెద్దోళ్ళు ఎవరు? ఆలముచ్చట నీకెందుకు? నీ అప్పు నువ్వు చక్కగా కట్టరాదా? ఇగో నీ వసంటి ఎడ్డోళ్ళు ఉండబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎవరాటలు? నీరవ్ మోడీ, లలిత్ మోడీ, చౌక్సీ, విజయ్ మాల్యా, అబ్బో ఇంకా మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరెవరు? వాళ్ళతో నీకేం పంచాయతీ? ఎవరా, బ్యాంకుల దగ్గర 1,000 కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టి ఫారిన్ కి చెక్కేసారు. 1,000 కోట్ల అప్పులా? విజయ్ మాల్యా 10,000 కోట్లు, నీరవ్ మోడీ 13,000 కోట్లు, చౌక్సీ 14,000 కోట్లు. ఇట్లా బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని ఇట్లా గిట్లనే ఇంకా మస్తు మంది ఉన్నారట. వాళ్ళను వదిలేసి నా వెనకల పడతావేంది రాధిక? వామ్మో, 1,000 కోట్ల అప్పు చేసుడు, ఎగ్గొట్టి పారిపోవుడా? ఎంత ధైర్యం వాళ్ళకు! ఇట్లా సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే 1,000 కోట్లు ఏం కర్మ, 1,00,000 కోట్లే ఎగ్గొడతారు. అవును శ్రీయా, నిజమే. వాళ్ళు ఎగ్గొట్టిన పైసలను ఆ సర్వీస్ అని ఈ చార్జ్ అని మన దగ్గరనే వసూలు చేస్తారు. మనం ఎందుకు కడతాం? వాళ్ళు ఎగ్గొడితే నీ పిచ్చిదానా? మొన్న డెబిట్ కార్డ్ చార్జెస్ అని చెప్పి 40 రూపాయలు కట్టయినాయా? కట్టయినాయి. పోయినసారి నా బైక్ ఈఎంఐ 2,270 రూపాయలు ఉండే, మరి ఈసారి 2,300 వచ్చింది, అంటే 30 రూపాయలు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటావు? అవును ఎందుకు పెరిగినాయి? నీలాంటిదే మైకిల్ వెయిట్ చెప్తుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండదంట. అయ్యో అర్థం కాక అడిగినా, గాయంత దానికే గట్లన పడుతుంది. మరి లేకుంటే ఏంది, బ్యాంక్ వాళ్ళు వల్ల లాస్ అయిన డబ్బులన్నీ మన దగ్గర సర్వీస్ ఛార్జ్ అని చెప్పి వసూలు చేస్తారు. అదే 100,000 రూపాయలు 20,000 గట్ల తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర మటుకు ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అదే 10,000 కోట్ల అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మటుకు అసలు ఏం చేయరు. అసలు దొంగలను పట్టుకరా, నీకే దేశాన్ని వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. చూస్తున్నావా, మోడీ గవర్నమెంట్ వచ్చినాక అప్పులు ఎగ్గొట్టే వారి సంఖ్య ఇంకాస్త ఎక్కువైంది. వామ్మో, గప్పట్ల దేశంలో దొంగలు పడ్డారనే సినిమా పేరిని గిదేంది సినిమా టైటిల్ గమ్మత్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు గా టైటిల్ నిజమైందుల్లా.